ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు గడువు పెంపు మార్చిలో మొదటి సెమిస్టర్ పరీక్షలు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీలోని ట్రిపుల్ ఐటీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష దరఖాస్తును పొడిగించింది ఈ నెల పదవ తేదీ వరకు మాత్రమే ముందుగా విద్యార్థులకు కల్పించింది తాజాగా ఈ నెల పదమూడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్జేయుటి శనివారం ఒక ప్రకటనలో తెలిపింది వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో నవంబర్ పదహారు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించింది ఏపీ ఉన్నత విద్యామండలి సలహా మేరకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం నవంబర్ రెండు నుండి ప్రారంభించినట్లు తెలిపింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలను రెండు వేల ఇరవై ఒకటి మార్చి చివరిలో నిర్వహిస్తామని పేర్కొంది సెకండ్ సెమిస్టర్ను ఏప్రిల్లో ప్రారంభించి ఆగస్టులో పూర్తి చేస్తామని ప్రకటించింది నవంబర్ రెండు నుండి ఒకటి బై మూడవ వంతు విద్యార్థులతో తరగతులను ప్రారంభించినట్లు వెల్లడించింది మరికొంతమందికి ఆన్లైన్లో తరగతులు బోధిస్తున్నట్లు పేర్కొంది నెక్స్ట్ ట్రిపుల్ ఐటీలో అకాడమిక్ క్యాలెండర్ విడుదల తరగతి గదుల్లో మూడింట ఒక వంతు విద్యార్థులకే అనుమతి రాష్ట్రంలోని నాలుగు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీస్ ట్రిపుల్ ఐటీల్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం అమలు వివరాలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది అకాడమిక్ క్యాలెండర్కు సంబంధించిన వివరాలను శనివారం విడుదల చేసింది అందులో భాగంగా నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక తరగతి సమయంలో పూర్తి స్ట్రెంగ్త్లో మూడింట ఒక వంతు మంది విద్యార్థులనే అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు పీయూసి టు రెండో ఏడాది ఇంజనీరింగ్ టు మూడు నాలుగు సెమిస్టర్ విద్యార్థులకు ఇప్పటికే తరగతులు ప్రారంభించామన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అకాడమిక్ సంవత్సరం విద్యార్థుల మొదటి సెమిస్టర్ పరీక్షలు మార్చి నెలాఖరులో నిర్వహించి రెండో సెమిస్టర్ను ఏప్రిల్లో ప్రారంభించి ఆగస్టులో పూర్తి చేస్తున్నట్లు వివరించారు అన్ని క్యాంపస్లలో కోవిడ్ నిబంధనలు పాటించేలా ఎస్ఓపిని రూపొందించి అమల్లోకి తెచ్చామన్నారు కోవిడ్ పాజిటివ్ గత నెలలో నిర్ధారణ అయినా విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుత తరగతులకు అనుమతించడం లేదన్నారు కళాశాల గేటు వద్దనే థర్మల్ స్క్రీనింగ్ చేసి అనంతరం అనుమతిస్తున్నామన్నారు నలుగురు లేదా ఆరుగురు ఉండే గదుల్లో ఇద్దరికి మాత్రమే చోటు డిసెంబర్ మొదటి వారంలో జరిగే పీఈటు పరీక్షలకు కోవిడ్ భయం కారణంగా హాజరు కాలేని విద్యార్థులకు మరో అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు హాస్టళ్లలో ఉండే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు వైద్యులతో పరిశీలింపజేస్తున్నామన్నారు కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పాటు ఆసుపత్రిలో చేర్చడం జరుగుతుందన్నారు విద్యార్థులు మాస్కులు ధరించడంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో కేటీల్లో అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు కేటీ సెట్టాన్ లైన్ దరఖాస్తులకు జరిమానా లేకుండా ఈ నెల పదమూడు వరకు వెయ్యి అపరాధ రుసుముతో ఈ నెల పదహారు వరకు అనుమతిస్తున్నట్లు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్